ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 కావలి నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని కావలి వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో పట్టణ ప్రధాన నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ, ఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షులు పందిటి కామరాజు మాట్లాడారు. టీడీపీ ఇన్ఛార్జి మాలెపాటి పదే పదే గ్రావెల్ గురించి ఆరోపణలు చేస్తున్నారని, అసలు గ్రావెల్ మాఫియాకు పునాదులు వేసింది ఆయనే అని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవించి మాట్లాడే వ్యక్తి అన్నారు. రథం కూలిన సంఘటన ఉపాధ్యాయులను బెదిరించినట్లు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బోగోలు బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఎంతో విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నట్లు తెలిపారు. రథం కూలిన సంఘటనను పచ్చనాయకులు పచ్చ మీడియా భూతద్దంలో చూపిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కామయ్య, గంధం ప్రసన్నాంజనేయులు, రాజా తదితరులు పాల్గొన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు గారి చరిత్ర ఎవరికైనా తెలుసా? అందరికి తెలియదా? ఆయన ఈ మన కావలి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా అంటే తెలియపరిచింది ఆయన. అంతకుముందు గ్రావెల్ ఎవరు పెడతా వాళ్ళు, ఎడబెడతాడు ఎత్తుకొని పోతా ఉండేవాళ్ళు. ఈయన ఒక సిండికేట్ ఏర్పాటు చేసి దీనికి ఒక రవిచంద్ర గారితో లింక్ ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద ట్రిప్పర్ల ద్వారా పెద్ద పెద్ద మాఫియా చేసిన స్టార్ట్ చేసిన ఈ కావలి చరిత్రలో స్టార్ట్ చేసింది గ్రావెల్ మాఫియా స్టార్ట్ చేసిందే మాలేపాటి సుబ్బానాయుడు. దాని ద్వారా డెవలప్ అయినటువంటి వ్యక్తి అతను. అతను వచ్చి ఈరోజు గ్రావెల్ గురించి మాట్లాడతాడు. దానికి ఈ పిచ్చోడి మాటలు అట్లుంటాయి. ఈ పిచ్చిదనంగా ప్రతి ఒక్కరు ఈ పచ్చ మీడియా వాళ్ళకి కానీ ఈ పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కటి పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యుల గురించి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సుబ్బనాయుడు గారికి కానీ ఈ తెలుగుదేశం నాయకులకు కానీ మేము చెప్పేది ఒక మీదేదన్నా ఉంటే సలహా. ఆ బ్రహ్మోత్సవాలు ఎంత విజయవంతమైనాయో మీ అందరు చూశారు. అయితే ఒక చిన్న అపశృతి జరగడం జరిగింది. దానికి గతంలో కూడా ఆ దేవాలయం డెవలప్మెంట్కి ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు ఈ రోజు పోయినా తెలుస్తూ ఉంటాయి. కోనేరు చేయడానికి కానీ ఆ చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ దానికి ఒక ప్లాన్. వాలంటీర్ కాడి నుంచి వృద్ధుల కాడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వ్యక్తి. ఇంతెందుకు మీ తెలుగుదేశం లీడర్లు కూడా మీ నాయకులు కూడా వస్తే గౌరవించేటువంటి వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన కూడా మీ అందరూ ఎందువల్లంటే ఆయన ఒక మర్యాదస్తుడు, ఒక చదువుకున్న కుటుంబం నుంచి వచ్చినప్పుడు అతను ఇట్లాంటి ఏమీ ఉంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని ఆయన మీద బురద చల్లాలని, పార్టీ మీద బురద చల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని ఏదోటి ప్రలోభాలు పెడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే కానీ ఈ విధంగా దొంగ తిరుగు మాటలు మాట్లాడొద్దని, కానీ అయినట్టుగా ఈ విధంగా మీరు చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క కొండబిట్ర ఉంటా విషయం అయితేనేమి, టీచర్ల విషయంలో అయితేనేమి, అందరూ కూడా వీడియో స్ట్రిప్పింగ్లు ఉన్నాయి, అన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి లేదు, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రాన్నే మనం అన్ని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్రలోభాలు మీరు మాట్లాడొద్దని, దయచేసి చాలా గౌరవంగా ఉండాలని. రేపు రాబోయే ఈ ఎలక్షన్లో కూడా ఎంత మెజార్టీతో ఈ యొక్క వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో, టీచర్స్ కానీ ఇటు ఈ యొక్క పట్టభద్రుల విషయంలో కానీ రేపు మీకు రిజల్టే మీకు నిరూపణ అవుతుందని కూడా. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు
9994975315, 9098973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.